దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎబ్నెజర్ స్వరం నుంచి మీకు దైవ సందేశం అందించాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. మీరు దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటలు దేవుడే మనతో మాట్లాడుతున్నాడని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే నిలబడుట నీ వలనైతే మాట్లాడువాడను నేను అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. కనుక ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం లేచింది మొదలుకొని మంచం మీద పడే వరకు కూడా ఎన్నో మాటలు మనం వింటాం. ఆ మాటలు నిష్ప్రయోజనమైనటువంటివి. కానీ దేవుని మాటలు వినడానికి అందరూ ఇష్టపడరు. ఇష్టపడితే కనుక తప్పనిసరిగా వారి జీవితాల్లో మేలు చూస్తారు. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను. లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే కుమ్మరి చేతిలో కొండ విడిపోయింది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. యిర్మీయాతో దేవుడు ఒక మాట చెప్తాడు. యిర్మీయా, కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నేను చెప్తాను అంటాడు. నిజంగా అలాంటి మాట మనతో చెప్తే అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే చెప్పొచ్చు కదా అని చెప్తాం ఎస్ఐ తోటి. కానీ అందుకే మనం మరి భక్తులం కాలేకపోతూ ఉంటున్నాం. ఆనాటి భక్తులు దేవుని నోట్లోంచి వచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేర్చేవాళ్ళు. యిర్మీయా కుమ్మరి ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత ఆ కుమ్మరి సారి మీద తన పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే కుమ్మరి చేతిలో ఒక కుండ విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ భాగాన్ని మనం చదివినట్లయితే, 1 నుంచి 7 వచనాల వరకు చదివినట్లయితే, కుమ్మరి చేతిలో విడిపోయిన కుండను గురించి చెప్తుంటున్నాడు. ఆయన పరమ కుమ్మరి, ఆయన మనందరికీ రూపు కలుగ చేసినటువంటి వాడు, మనల్ని నిర్మించినటువంటి వాడు. అయితే ఆయన మాట వినకుండా ఆయన చేతుల్లోంచి విడిపోయినటువంటి కుండలు ఎన్ని ఉంటున్నాయో. ముందు భాగంలో నేను చెప్పాను, కుండ అంటే మానవ హృదయానికి మనిషికి సాదృశ్యంగా ఉంటే ఆయన మాట విననటువంటి కుండ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన చేతిలో విడిపోయినటువంటి కుండ. అయితే ఆయన చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలారా, నేను కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా అని అంటూ ఉంటాడు. ఆ కుమ్మరి మరలా ఏం చేస్తాడంటే ఆ విడిపోయినటువంటి ఆ మట్టిని మరలా పిసికి చక్కగా మరొక కుండను, మరొక పాత్ర చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అలాగే అందరినీ ఒకే రకంగా దేవుడు వాడుకోడు. పాటల ద్వారా హృదయాన్ని కదిలించగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి వారు కొందరు ఉన్నారు. వాక్యం చెప్తున్నప్పుడు అనేకుల హృదయాలు తెరవబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు కూడా లుదియా ఆ మాటల మీద లక్ష్యం ఉంచినప్పుడు ఆమె హృదయము తెరవబడింది అని. అసలు వినకపోతే, చాలామంది అసలు వినరండి, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మాకు యేసు ప్రభు గురించి అక్కర్లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. మేము సువార్త దండయాత్ర చేసినప్పుడు, పత్రికలు పంచుతున్నప్పుడు ఎన్నో ఇలాంటి మాటలు మేము వింటూ ఉంటాం. కొంతమంది తీసుకొని ఆ కరపత్ర పారేసినటువంటి వారు కూడా ఉంటారు. కొంతమంది మేము అక్కడ ఉంటుంది కానీ ఆ పత్రికలో ఏముందని చదివేటటువంటి వారు కూడా ఉంటారు. మేము డోర్ టు డోర్ దర్శించి వారిని అడుగుతూ ఉంటాం, యేసు ప్రభు గురించి మీకు తెలుసా అని అడిగితే ఒక ప్రశ్న వేస్తే దానికి జవాబుగా వేరొక జవాబు చెప్తూ ఉంటారు వాళ్ళు. మా ఇంటి పక్కనే చర్చ్ ఉందండి అని చెప్తారు. ఏమంటే యేసు ప్రభుని తెలుసుకుందామంటే చర్చి మీ ఇంటి పక్కన ఉండడం కాదు, నీకు యేసు ప్రభు గురించి తెలుసా అని అడిగితే మా అత్తగారు తెలుసుకుందండి దేవుణ్ణి అంటారు. ఏమండి, ఆలోచన చేయండి, మరి దేవుని మాట కనే చర్చున్నా వినలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ ఇంట్లో యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళున్నా ఆ వాళ్ళ మాట వినలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే ఇక్కడ ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విధంగా ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అన్ని పాత్రలు ఒకే దానికి మనం ఉపయోగించము. కాబట్టి కొంతమంది ప్రార్థనా పాత్రలుగా ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటారు. అయితే నాకు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక ఆయనతో దేవుడు మాట్లాడి నీకున్నదంతా అమ్మేసి మందిరం కట్టమన్నారంట. అయితే ఆయన చక్కగా చాలా అందంగా మంచిగా మందిరాన్ని కట్టాడు. కానీ ఎవరూ రావట్లేదు ఆ మందిరానికి.
తనే ప్రార్థన చేస్తున్నాడు, తనే పాటలు పాడుతున్నాడు, తనే వాక్యం చెప్పుకుంటున్నాడు, తనే ముగించుకుంటున్నాడు. అలా చాలా కాలం గడిచిన తర్వాత ఆయన ప్రార్థన చేయగా చేయగా ఒక ఆయన దొరికాడంట. ఆయన బాగా పాటలు పాడగలడంట. కాబట్టి ఆయన పాటలు పాడుతున్నాడు, ఈయన వాక్యం చెప్తున్నాడు. చాలా చక్కగా అనేక మంది ఆకర్షించబడుతున్నారు. వాక్యం అయిపోయిన తర్వాత ఈయన చక్కగా స్లోగా హృదయాలను అత్తుకునేటట్టు చక్కటి పాట పాడుతూ ఉంటున్నాడు. అనేక మంది మార్మన్స్ పొంది రక్షణ పొంది సంఘంలో చేర్చబడుతున్నారు. సంఘం అభివృద్ధి పొందుతుంది. చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అలాగా అనేక స్థలాల్లో వారు వాక్యం చెప్తూ ఉంటున్నారు, పాటలు పాడుతూ ఉంటున్నారు. అనేక మంది మార్చబడుతున్నారు, మందిరాలు కడుతున్నారు. దేవుని పని చాలా చక్కగా హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఒకరోజు రాత్రి వారు వేరే గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేటప్పుడు రాత్రి 12 గంట అయిపోయింది. వాళ్ళు చాలా చీకట్లో వస్తున్నప్పుడు వారి బండి ఆగిపోయింది. చాలా దూరం దాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. వస్తూ వస్తూ వాళ్ళు కొంచెం డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు. పరిచర్య గురించి, నేను బాగా పాటలు పాడుతున్నాను, నేను పాటలు పాడేటప్పుడే వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపపడి ఎస్ఐని అంగీకరిస్తున్నారు అని ఆయన చెప్పాడంట. లేదు లేదు, నేను చెప్పే వాక్యానికే వారి హృదయం కదిలించబడుతుందని వారిద్దరు ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆ చీకటిలో ఒక చిన్న గుడిసె మాత్రం ఉందటండి. ఒక దీపం వెలుగుతుంది. ఏమో కనీసం మంచినీళ్ళన్నా ఇస్తారేమో అనే ఉద్దేశంతో అక్కడ తడిక తెరిచి లోపలికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ మూలుగుతూ ఉన్నటువంటి ఒక స్వరం వినబడుతుందండి. ఏంటప్పా ఈ మూలుగుతున్న స్వరం అని లోపలికి వెళ్తే ఒక ముసీలి ముసలావిడ మంచం దిగి కింద కూర్చొని దేవుని దగ్గర మొరపెడుతుందంట. ఏమని మొరపెడుతుందంటే, ప్రభువా, అనేక మందిని గురించి ప్రకటిస్తున్నారయ్యా, అనేక మందిని గురించి పాడుతున్నారయ్యా, అనేక మంది యవనస్తుల్ని నువ్వు వాడుకుంటున్నావయ్యా, వారు తొట్టు పడకుండా ఇది నా శక్తి నా భక్తి వల్లే కార్యం జరుగుతుందని ఆలోచన చేయకుండా ఇది దేవుని పని, అనేకుల హృదయాలు తెరిచేవాడు దేవుడు, మనం కేవలం నిమిత్త మాత్రమే అన్న ఉద్దేశంతో నీ పని చేయడానికి సహాయం చేయండి ప్రభువా అని చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రార్థన చేస్తుందంట. వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకొని వాళ్ళు అనుకుంటున్నారు, నేను చెప్పే ప్రసంగాల వల్ల కాదు, నువ్వు పాడే పాటల వల్ల కాదు, కానీ ఇలాగ ప్రార్థన చేసే తల్లులు ఎంతమంది ఉన్నారో, ఈ ప్రార్థన ద్వారా అనేకుల హృదయాలు తెరవబడుతున్నాయని వారు గ్రహించారు. అందుకే అతిశయించుట మంచిది కాదు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఒకవేళ ఎవరైనా అతిశయించాలంటే ప్రభువును బట్టే అతిశయించాలని 1 కొరింథీ 1:31 తెలియచేస్తాడు. అంతేకాదు, మరి కీర్తనల గ్రంథం 20:7 కూడా దావీదు చెప్తాడు, కొందరు రథాలను గూర్చి కొందరు గుర్రాలను గూర్చి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుని నామాన్ని బట్టి అతిశయపడదామని చెప్తారు. కాబట్టి ఈ లోకంలో చాలామంది చాలా చాలా రకాల అతిశయాలు కలిగినటువంటి వారు ఉన్నారు. అందంగా ఉంటే అతిశయం, పెద్ద జుట్టు ఉంటే ఒక రకమైన అతిశయం, ఉద్యోగం ఉంటే అతిశయము, ఇల్లు మాకలుంటే అతిశయము, ఇలాగ చాలా చాలా రకరకాల అతిశయాలు కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ ఇవి ఏవి కూడా పరలోకానికి వెళ్ళవు అన్న సంగతి వారికి తెలియదు. ఎందుకంటే ఈ లోకము దాని ఆశ కూడా గతించిపోతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని మాటలు 7 సార్లు పుటము వేయబడినటువంటి మేలిమి బంగారు కంటే కూడా కోరదగినటువంటివి. అందుకే నాకు వాక్యం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా బైబిల్ నాతో ఉండాలి. ఒక జత బట్టలు పట్టుకెళ్ళడం అయినా మానేస్తాను, ఎవరిదైనా కట్టుకోవచ్చు, కానీ వాక్యం నాకు బైబిల్ ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి నా బైబిల్ నాతో పాటు ఉంటుంది. బస్సులో అయినా ట్రైన్లో అయినా నాకు టైం ఉన్నంత వరకు దేవుని వాక్యాన్ని చదువుతాను. నిజంగా వాక్యము చదవని క్రైస్తవులు చాలామంది ఉన్నారు కదండి. అయితే మరి వాక్యంలో బైబిల్లో ఏముందో తెలియకపోతే ఎవరైనా ఒక మాట అడిగితే ఏం సమాధానం చెప్పగలుగుతారండి? చూడండి, 3 పూట్ల 3 కంచాలు తింటాం కదా, కనీసం 3 పూట్ల 3 అధ్యాయాలు చదివితే రోజుకి 3 అధ్యాయాలు అవుతాయి. ఆదివారము 5 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ కంప్లీట్ చేయొచ్చండి. ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయకుండా ఆమె క్రిస్టియన్ అని చెప్తే క్రీస్తుతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటున్నారు ఆలోచన చేయండి. అయితే నేను అలా మొదటి ఒక
చాలా కాలము అలాగే ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి మాత్రం బైబిల్ కంప్లీట్ చేయాలి అని అనుకునేదాన్ని. అందుకే తర్వాత లేదు లేదు సంవత్సరానికి 2 సార్లు బైబిల్ కంప్లీట్ చేయాలని మొదలుపెట్టాను. అలాగే 2 సార్లు కంప్లీట్ చేశాను. పోయిన సంవత్సరం అయితే సంఘస్థులకి టెస్ట్ పెట్టారు మా పాస్టర్ గారు. అయితే ఏంటంటే 40 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేసిన వారికి నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి నేను నా పనులు చేసుకుంటూ పరిచర్య చేసుకుంటూ నేను 40 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేశానండి. అయితే నన్ను నా భర్త చాలా డిస్కరేజ్ చేశారు. నీకు ఇస్తానన్నానా నేను బహుమానం, సంఘస్థులకి ఇస్తానన్నా, నువ్వు చదువుతున్నావు ఏంటంటే మీరిచ్చే బహుమానం నాకు అక్కర్లేదండి, నాకు దేవుడు ఇస్తాడు బహుమానం అని చెప్పేదాన్ని. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎంత ఎక్కువ చదివితే అంతగా మన హృదయాన్ని వాక్యంతో నింపుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు బైబిల్ ఉంది చదవలేకపోతున్నారు, రేపు బైబిల్ ఉండదు, ఉండని రోజులు వస్తాయని దేవుడు ముందుగానే తెలియచేశాడు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ వాక్యం మన హృదయంలో ఉంటే ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవచ్చు. ఒకసారి నేను పరిచర్యలో అలాగే ఒక్కదాన్నే వేరే ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించి వస్తున్నాను. వచ్చేటప్పుడు పొద్దుపోయిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అప్పటికి నాకు పెళ్లి కాలేదు. అయితే అక్కడ ఒక ఆవిడ అంది, అమ్మ ఎవరినైనా ఇచ్చి పంపిస్తాను అని చెప్పేసి అన్నారు. వెంటనే ప్రభువు నాతో చెప్తున్నాడు, ఆ వచ్చేవాడికే దుర్బుద్ధి పుట్టితే అని చెప్పేసి ఆలోచన వచ్చింది. అయ్యో వద్దమ్మా నేను వెళ్ళిపోతాను, దగ్గరే కదా వెళ్ళిపోతాను. కానీ దగ్గరంటే బస్సుకి దగ్గర, నడవడానికి దూరం, అయినా సరే నేను వెళ్ళిపోతున్నాను. ఆ చీకటిలో వెళ్ళిపోతూ వాక్యాలు గుర్తు చేసుకుంటున్నాను. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడనని దావీదు కాదు చెప్పడం, ఈ రాత్రి నేను చెప్పగలను అని చెప్పేసి అలాగే దేవుని మాటలు ఆ రకరకాల మాటలు గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రొద్దున నేను మొహం కడుక్కోవడానికి బయటకు వచ్చినప్పుడు ఆ పక్కన కుర్రోడు అంటున్నాడు, ఏంటమ్మా రాత్రి ఎక్కడికి వెళ్ళారు, అంత పొద్దుపోయి వస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. పలానా ఊరు వెళ్ళాను సువార్త ప్రకటించడానికి అని చెప్పాను. అయితే దేవుడు వెళ్ళారు వస్తే వచ్చారు, కానీ మీతో వచ్చిన ఆయన ఎవరండి అని అడిగాడు. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఆయనతోనే కదా మాట్లాడుతూ వచ్చాను, కాబట్టి ఆయన నాకు తెలుసు అని ఆ కుర్రాడితో నేను చెప్పగలిగాను అన్నమాట. కాబట్టి ఈ అమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు మనుషులు యేసుప్రభుని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు మూడో వ్యక్తిగా ఆయన వారితో పాటు వెళ్ళిన సన్నివేశాలు కూడా మనకి తెలుసు. కాబట్టి ఆయన మాటలు ముత్యాల మూటలు, ఆయన మాటలు జుంటె తేనె దారల కంటే కూడా మృదు మధురమైనటువంటివి. సర్వసాధారణంగా ఆ మాటలు ఎక్కవు, కానీ ఎక్కితే సర్వసాధారణంగా అవి దిగిపోవడం అనేది జరగదు. మరి ముఖ్యంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని ఒక పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు కదా జనాలు. అయితే ఆ పిచ్చి నిజంగా చెప్పాలంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పాలి. నిజంగా నా జీవితంలో నేను చాలా పెద్ద జుట్టు ఉండేది, ఆ జుట్టు నిండా రోజు పువ్వులు పెట్టుకునేదాన్ని. పువ్వులు దొరకకపోతే అందంగా కనపడే గడ్డైనా పెట్టుకునేదాన్ని. అది ఒక రకమైన పిచ్చి కదండి. గోరింటాకు పెట్టుకుంటే 2 చేతులకి 2 కాళ్ళకి పెట్టుకొని కూర్చునేదాన్ని. మా అమ్మ అనేది ఎందుకు వెళ్ళంతా బామేసుకో పండిపోతుంది అని చెప్పేది. గోరింటాకు అయిపోయేటప్పటికి మళ్ళీ గోరింటాకు తెచ్చుకొని పెట్టుకునేదాన్ని. అదొక రకమైన పిచ్చి. వస్తువులు వేసుకుంటే పైనుంచి కింద వరకు కూడా ఆ బట్టలకు తగ్గట్టు మరి మ్యాచింగ్ వేసుకునేదాన్ని. ఆ రోజుల్లో కటింగ్ గాజులు 2 చేతులకి 2 డజన్లు వేసుకునేదాన్ని. నిజంగా అలాంటి వాళ్ళు చూస్తే ఎంత పిచ్చోళ్ళు, నాకు లాంటి పిచ్చోళ్ళే కదా అనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా పిచ్చాసుపత్రికి వెళ్ళారా? వెళితే అక్కడ ఉన్న పిచ్చాసుపత్రిలో ఉన్న మనుషులను చూడడానికి వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, పిచ్చోళ్ళు వస్తున్నారు అని మనల్ని చూసి పిచ్చోళ్ళు అంటారు. ఎందుకంటే పిచ్చి వాళ్ళకని తెలియదు. అలాగే లోకస్తులు కూడా రకరకాల పిచ్చుల్లో ఉండి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పిచ్చోళ్ళలాగా వాళ్ళకి కనబడతారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఆ పిచ్చులన్నీ వదిలించుకొని యేసయ్యకి ఇష్టమైన జీవితం మాత్రమే జీవించాలని జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే రకరకాల పాత్రలు ఉంటున్నాయి. మరి ముఖ్యంగా నువ్వు దేవుని కొరకు ఎలాంటి పాత్రగా ఉంటున్నావు? పాటలు బాగా పాడగలిగితే జనాలు వినడానికి పాడకండి, దేవునికి మహిమ కలిగేటట్టు పాడండి. ప్రార్థన చేసే వరం ఇస్తే జనాలు వినాలని పరిసయ్యలాగా ప్రార్థన చేయకండి. రహస్యమందు చూసే దేవుడు ప్రతిఫలం ఇచ్చేటట్టుగా గదిలో ప్రార్థన చేయండి. గదిలో ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు బయట తక్కువ ప్రార్థన చేస్తారు. గదిలో ప్రార్థన లేని వాళ్ళు జనాల మధ్యలో ఎక్కువ ప్రార్థన
చేస్తారు. ఎందుకంటే ఎంత ప్రార్థన చేస్తున్నారని జనాల చేత మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అబ్బా నాకంటే బాగా ప్రసంగం చేసేవాళ్ళు లేరు అని చాలామంది ప్రసంగాలు చేయడానికి ఇష్టపడతారు. కానీ నేను మాత్రము కేవలము దేవుని పని జరగాలి, కొన్ని ఆత్మలు చచ్చిపోయే లోపల నేను వెళ్ళే పరలోకానికి తీసుకువెళ్ళాలని మాత్రమే ఎక్కువగా నేను బయట బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడను. కానీ డోర్ టు డోర్ దర్శించి అనేక మందిని దేవుని మాటల వైపు త్రిప్పాలని చాలా ప్రయాసపడుతూ ఉంటాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరిని ఒక్కో రకంగా వాడుకుంటాడు. ఇంతవరకు నేను మరి ఇలా చెప్పాలన్న ఆలోచన కలిగి లేను, కానీ మరి నా భర్త ప్రోత్సాహం వల్ల నేను మీ మధ్యకి రాగలిగి ఉంటున్నాను. లేకపోతే నేను ఎవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అయినప్పటికీ కూడా మనం అందరం కూడా ప్రభు సాన్నిధ్యంలో కలుసుకుంటామని అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ ప్రార్థన ప్రతిఫలము మరి చూస్తూ ఉంటాం మేము. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే కుమ్మరి చేతిలో విడిపోయినట్లుగా అనేక మంది దేవుని దగ్గరికి వస్తారు, వింటారు, మార్మన్స్ పొందుతారు, మళ్ళీ పడిపోతూ ఉంటారు. లోకంలో ఏకమైపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే సామెతల గ్రంథము 4:25 చూసినట్లయితే మీరు అటు ఇటు చూడక మీ ముందర సూటిగా చూడాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన ముందు ఎవరున్నారంటే సిలువను మోసుకొని వెళ్ళిపోతున్న యేసయ్య మాత్రమే ఉన్నారు. ఆయన్ని మనం గురిగా పెట్టుకుంటే మనం అటు ఇటు చూడడానికి అవకాశం ఉండదు. ఎందుకు చూడొద్దు అని అన్నాడంటే అటు ఇటు అంటే మరి దేవుని నమ్ముకొని పడిపోయిన వారు ఉన్నారు, ఆగిపోయిన వారు ఉన్నారు, వెనుదిరిగిపోయిన వారు ఉన్నారు. మరి ముఖ్యంగా మరి ఆదికాండలో చెప్తాడు మార్గాన్ని చెరిపేసే వాళ్ళు ఉన్నారంట. ఇంకొకళ్ళు ఈ మార్గంలోకి రాకుండా మార్గాన్ని చెరిపేస్తున్నారు. కాబట్టి అలాంటి వారిగా ఒకవేళ మనం ఉన్నట్లయితే ఈరోజు సరిచేసుకుందాం. ఆగిపోయావా? ఆగిపోక సాగిపోవడానికి ప్రయత్నం చెయ్యి. వెనక్కి తిరుగుతున్నావా? వెనక్కి తిరిగిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. వెను తిరగొద్దు, నాగుడి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాదు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మరి ముఖ్యంగా చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు నమ్ముకున్నామండి, శ్రమలు వచ్చేసేయండి, అందుకే వదిలేసాము అని చెప్తారు. ఆలోచించేయండి, ఇది ఎంతవరకు కరెక్ట్? యేసు ప్రభు నమ్ముకోలేని వాళ్ళకి శ్రమలు రావట్లేదా? వాళ్ళు చచ్చిపోవట్లేదా? వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవా? కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఎంత శోధన వస్తే అంతగా దేవుని యందు మనం బలపరచబడతాం. ఎందుకంటే ఆ శోధనలో సహాయం చేసేవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా జీవితాన్ని కొంత సమయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఏంటంటే నా భర్త రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు. నాకు 3 పిల్లలు, చాలా హ్యాపీగా 3 పిల్లల్ని బండి మీద వేసుకొని ఆ బండికే మైక్ కట్టుకొని అనేక స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ మరి దేవుని గురించి మరి అనేక సంఘాలు కడుతూ సువార్త పత్రికలు పంచుతూ వచ్చేటప్పుడు అర్ధరాత్రి మా పిల్లలు మైక్లో పాటలు పాడుకుంటూ వచ్చేవాళ్ళం. అక్కడ ఎక్కడైనా 10 కూర్చొని ఉంటే అక్కడ బండి ఆపి సువార్త ప్రకటించేవాళ్ళం. నువ్వు ఏసై నమ్ముకో, నీకు నిత్య జీవం దొరుకుతుంది. నీ పాపం పోవాలంటే ఏసై నమ్ముకో, నీ రోగం పోవాలంటే ఏసై నమ్ముకో, నీ సమస్యలు తీరాలంటే ఏసై నమ్ముకో అని ఇలా చాలా హ్యాపీగా దేవుని సేవలో సాగిపోతున్నా. నేను కోరుకున్న భర్త, నేను ఏ బిడ్డను అడిగితే ఆ బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు. 2 కుమారులు, కుమార్తె. ఆ కుమార్తె పుట్టక ముందు కూడా దేవుణ్ణి అడిగాను, ప్రభువా 9 మొయ్యక్కర్ లేకుండా ప్రసవ వేదంతో కనక్కర్ లేకుండా 2 కోడళ్ళు వస్తారు, వాళ్లే నాకు కూతుళ్ళైనా, అయితే నీ చిత్తం అయితేనే ఒక కూతుర్ని ఇవ్వండి ప్రభు అని అడిగాను. అలాగే దేవుడు గర్భం తెరిచి ఒక కూతుర్ని ఇచ్చాడు. ఆ కూతుర్ని ఇవ్వకముందు నేను అడిగాను, నా కూతురికి వస్తువులు ఏమి పెట్టను, లోక సంబంధమైన అలంకారం ఏమి వద్దు, ఎస్ఐ చెప్పాడు కదా అన్నవస్త్రాలు గలవారై తృప్తిగా ఉండండి అని. కాబట్టి సిగ్గుదాచుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఉంటే చాలు, జీవితకాలం అంతా కూడా ఎస్ఐ దేవుడని ప్రకటన చేసుకొని బ్రతకొచ్చానుకొని అలా ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో దేవదూతను పోలిన అందం కలిగినటువంటి, నువ్వు ఇచ్చిన అందమే అందం, నేను వస్తువులు పెడితే వచ్చే అందం కాదని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చక్కటి అందమైనటువంటి కూతుర్ని ఇచ్చాడు. ఈరోజు ఆ కూతురు కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉందంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ ఉండదు. పిల్లల్ని కంటాం కానీ వారి రాతలు మన చేతుల్లో లేవంటాం. చెప్పడం చాలామందికి మనం చెప్తాం, మన పిల్లలకు కూడా చెప్తాం. ఏలీ కూడా తన పిల్లలకి చెప్పలేదంటారా?
అతను కుమారులకు చెప్పాడు, కానీ వారు వినలేదు. చాలామంది ఈరోజు సువార్త ప్రకటించబడుతుంటే వినేవాళ్ళు ఎంతమంది, వినని వారు ఎంతమంది. అయితే మరి నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్పే యెహోషువలాగా ప్రార్థన చేసే కుటుంబాలు ఎన్ని. నా కుమారులు, కోడళ్ళు, మరి కుమార్తె, అల్లుడు అందరూ ప్రభువులోనే ఉన్నాం. కానీ నాకు ఒక చింత ఏంటంటే, పాస్టర్ గారి కొడుకు పాస్టరే కావాలా అని అడుగుతారు చాలామంది. కలెక్టర్ కొడుకు కలెక్టరే అవ్వాలా అని అంటారు. పంతులు గారి కొడుకు పంతులే అవ్వాలా, పండిత పుత్ర పరమసుంట అని చెప్పి చాలామంది టీచర్స్ పిల్లలకి చదువెక్కలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే పాస్టర్ పిల్లలు కూడా చాలామంది భక్తి ఎక్కలేని వాళ్ళు ఉన్నారు. కానీ నా కూతురు సేవ చేస్తుందని సంతోషంగా చెప్పగలుగుతున్నాను. అయితే నా కొడుకులు కూడా సేవ చేయాలన్నది నా యొక్క బాధ. ఎందుకంటే నేను కడుపుతో ఉన్నప్పుడే ఆ బిడ్డలను దేవుని కొరకు ప్రతిష్ఠించాను. అయితే వారు ఏయో పనులు చేసుకుంటున్నారు. చర్చికి వస్తారు, దేవుని మాటలు వింటారు, మీటింగ్ పెట్టాలంటే స్టేజీలు వేస్తారు, డెకరేషన్లు అన్నీ చేస్తారు, లైటింగ్ చేస్తారు, కుర్చీలు వాళ్ళు అన్నీ దేవుని పరిచర్య అంతా కూడా చేస్తారు. కానీ తల్లిదండ్రులు నిలబడిన స్థానంలో నేను నిలబడాలనేటటువంటి దృక్పథం వారికి లేదు. అలాంటి దృక్పథం కలిగి ఉండాలని మేము అనేక దినాలుగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం. ఎందుకంటే ఒక ట్రైన్లో పాస్టర్ గారు ప్రయాణం చేస్తున్నారు. తనకి ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా అతిశయంగా చెప్తున్నాడు. ఆయన మంచి గవర్నమెంటు ఆఫీసరు. అయితే నాకు నలుగురు కొడుకులండి, నలుగురు కొడుకులు కూడా నేను చెప్పినట్టు చదివారు, వాళ్ళు మంచి ప్రయోజకులు అయ్యారు అని చెప్పేసి వాళ్ళతో పంచుకుంటున్నాడు. పంచుకుంటూ పాస్టర్ గారు అన్నారు, ఏం చేస్తారండి మీ పిల్లలు అని అడిగితే, ఒక ఆయన కలెక్టర్ అండి, ఒక ఆయన లాయర్ అండి, ఒక ఆయన ఇంజనీర్ అండి, ఒక ఆయన డాక్టర్ అండి, అసలు నాకు ఎంత సంతోషమో తెలుసా అన్నాడు. అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, మీరు సంతోషించే సంతోషం బాగానే ఉంది, కానీ మీరు పరలోకానికి వెళ్తారా చనిపోతే అని అడిగారు. అది ఎలా తెలుస్తుందండి అని. పోనీ మీ పిల్లలు ఏమన్నా పరలోకానికి వెళ్తారా. ఇవన్నీ ఈలోక సంబంధమైనయే, కానీ నేను దేవుడు ఏర్పరచుకున్న ఒక దైవజనుణ్ణి. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. విగ్రహారాధనలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి తన బిడ్డగా చేసుకొని తన రక్తం చేత విమోచించుకున్నాడు. నాకు కూడా నలుగురు కొడుకులు ఉన్నారండి. నా నలుగురు కొడుకులు దేవుని సేవే చేస్తున్నారు. అనేక మంది నరకానికి పోయే వాళ్ళని పరలోకానికి నడిపిస్తున్నాం. నేను నా కొడుకులు పరలోకానికి వెళ్ళడమే కాదు, అనేక మందిని పరలోకానికి తీసుకెళ్తామండి అని ఆ పాస్టర్ గారు చెప్పారు. ఆలోచన చేయండి, ఈరోజు చాలామంది పాస్టర్ గారు అంటే చాలా చిన్న చూపు కదా. కానీ ఆ ధర్మశాస్త్ర కాలంలో దైవజనుడు అంటే రాజు కంటే గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వాడుగా ఉండేవాడు. ఒక రాజు యుద్ధానికి వెళ్ళాలంటే ఆ దైవజనుడు చెప్తేనే వెళ్ళేవాడు, వెళ్ళొద్దు అంటే ఆగిపోయేవాడు. అంత ప్రాముఖ్యమైనటువంటి వారిగా దేవుడు దైవజనుని చేశాడు. ఎందుకంటే వారి గురించి వారు ఆలోచన చేసుకోరు, వారి కుటుంబాల గురించి, వారి పిల్లల గురించి కంటే దేవుని సంఘాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, నశించిపోతున్న ఆత్మలను ఎక్కువ ప్రేమిస్తారు. వారు దేవుణ్ణి తెలుసుకొని దేవుని రాజ్యానికి వెళ్ళాలని వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఇలాగ చాలా చక్కగా సేవలో మేము ముందుకు సాగిపోతున్నాము. అయితే మరి ఒకరోజు ఆయన భీమవరం ట్రాన్స్ఫర్ అయింది, రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. మేము ఇక్కడ సంఘాలు చూసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నంతకాలం కూడా నా భర్త వాక్యం చెప్పడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఒకవేళ వాక్యం చెప్పమనంటే, ఆయగారు మీరు కూర్చోండి, అమ్మగారిని చెప్పమనండి అనేవాళ్ళు. చాలా నిరాశ పడిపోయేవారు వాళ్ళు. ఆయన ఎందుకంటే నన్ను ఎక్కడికి కూడా నేను తీసుకెళ్ళను, నన్ను వాక్యం చెప్పమన్నావంటే అని చెప్పేసి అనేవాడు. చక్కగా వాయిద్యాలు వాయించేవాళ్ళు, జనాలు తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టేవాళ్ళు, నేను వాక్యం చెప్తూ ఉండేదాన్ని, అంతటితో గడిపేసేవాళ్ళు. అయితే నేను ఆయన ప్రోత్సహించాను, నన్ను కడిగిన రక్తంతో మిమ్మల్ని కూడా కడిగాడు ఎస్ఐ, లేకపోతే మిమ్మల్ని వేరే రక్తంతో కడిగాడా, ఎందుకు నన్ను తీసుకెళ్ళను నేను చెప్పను అని అంటున్నారు, ఇంకోసారి నన్ను చెప్పమను అంటే నేను తీసుకెళ్ళను అంటున్నారు, ఎందుకంటున్నారు అని చెప్పి కూర్చోబెట్టి మరి చాలా ఐడియాస్ ఆయన ముందు వేశాను. ఎందుకంటే ఒక వంకాయ తీసుకోండి, ఆ వంకాయను పులుసు చేస్తారు, ఇగురు చేస్తారు, వేపుడు చేస్తారు, పచ్చడి చేస్తారు, కానీ దేని టేస్ట్ దాంతే కదా. కూర ఉన్నట్టుగా పచ్చడి ఉండదు, పచ్చడి ఉన్నట్టుగా ఇగురు ఉండదు, ఇగురు ఉన్నట్టుగా వేపుడు ఉండదు. కాబట్టి అలాగే మరి ఇదిగో ఎప్పుడైనా సరే మీరు వాక్యం చెప్పాలంటే నాతో చెప్పండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని మధ్యలో మా జనాల మధ్యలో నిలబెడతానని చెప్పేసి అన్న. ఆయనకు నచ్చింది. ఏదైనా వాక్యం చెప్పాలంటే చాలా రకరకాల బైబిల్స్ ముందేసుకొని గంటల గంటల తర్జన భర్జన చేసి మరి వాక్యం చెప్పేవాళ్ళు.
అబ్బా చాలా బాగా చెప్పారండి, నాకంటే బాగా చెప్పారు మీరు వాక్యం అని ఆయన ప్రోత్సహించేదాన్ని. ఆ ఏం కాదులే అంటే, కాదు కాదు చాలా బాగా చెప్పారు, మీకు వచ్చిన ఐడియాస్ చాలా మంచివి అని చెప్పేసేసి 4-5 రకాల ఐడియాస్ ఆయన ముందు వేసేదాన్ని. ఇలా చెప్తే బాగుండేది, ఇలా చెప్తే ఇంకా బాగుండేది కదా అని చెప్తే అలాగ ఐడియాస్ అన్నీ కూడా తీసుకొని, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చింది ఏదో ఒక్క ఐడియా తీసుకుంటారు, కానీ నా యజమాని మాత్రం నేను చెప్పిన ఐడియాస్ అన్నీ తీసుకొని చాలా చక్కగా మెసేజ్ తయారు చేసుకొని ఆ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. అలా భీమవరం వెళ్ళిన తర్వాత అనేక స్థలాల్లో ప్రభువుని గురించి ప్రకటిస్తాడు. ఆయన ఒక్కడే ఉన్నారు, మేము ఇక్కడ విజయవాడలో ఉండిపోయాము. అనేక సంఘాల్లో దాదాపు 40-50 సంఘాల్లో దేవుని కొరకు బలంగా వాడబడ్డం. ఆ ఒక ఊరు నుంచి ఇంకో ఊరు జనాలు పరుగులెత్తుకుంటూ ఎంతో చక్కగా విరివిగా సువార్త ప్రకటించబడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దుష్టుడు గురి పెట్టాడు అనుకోని విధంగా ఆయనకి ట్రైన్ యాక్సిడెంట్ జరగడం, ఆయన కాలు పోవడం, మరి వికలాంగుడిగా అయిపోవడం, అయినప్పటికీ కూడా ప్రభువుని గురించి నేను ఎలా ప్రకటించాలని ఇప్పటికీ దేవుని కొరకు మరి ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఆ మీటింగ్ కావాల్సిన భోజనాలకు కావాల్సిన ఆ సామాగ్రి అంతా ఆయన ఒక్కళ్ళే తీసుకొస్తారండి. ఎందుకంటే ఈరోజు వరకు నాకు కిరాణాకి వెళ్ళడం కానీ కూరగాయలు తీసుకురావడం కానీ తెలీదు. ఎంతసేపు ప్రభువుని గురించి ప్రకటించాలా, ఇంట్లో చూసుకోవాలా, వీధిలోకి పరిగెత్తాలి, అయితే అన్ని పనులు కూడా ఆయన చూసుకుంటూ ఎంతో మరి దేవుని యొక్క పరిచర్య ఈరోజైతే గంటలు తెల్లవారులు మాట్లాడమన్నా ఆయన వాక్యం చెప్పగలరండి. అయితే నేను చెప్తాను, నేను 1వ క్లాస్ మాస్టర్గానే మిగిలిపోయాను, అక్షరాలు నేర్పించే దగ్గర ఆగిపోయాను. మీరైతే ప్రొఫెసర్ అయిపోయారంటే లేదు లేదు లే నువ్వే కదా మా మాస్టరు అని చెప్తూ ఉంటారు ఆయన. కానీ ఇలాగ అనేక మంది భార్యలు భర్తల్ని రక్షణలోకి నడిపించిన వాళ్ళు ఉన్నారు, భర్తల్ని దేవుని పరిచర్యలో నిలబెట్టినటువంటి వారు ఉన్నారు. ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ విజయం ఉంటుందని చెప్పి అలాగే అయితే నాకైతే మాత్రం నా దగ్గర చాలా ప్రోడక్ట్ ఉంది, యేసుప్రభుని గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, చాలా సన్నివేశాలు ఉన్నాయి, కానీ నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళలేను, ఎవరితో మాట్లాడలేను, ఎవరికి ఏం చెప్పలేను. ఎందుకంటే అలాంటి వాతావరణంలో నేను పెరిగాను. అయితే నా భర్త సహకారంగా అనేక స్థలాలకి ఆయన రాకపోయినా నన్ను పంపిస్తారు. ఎక్కడికైనా దేవుని పని ఉందంటే ఆ వెళ్ళు, నా పని దేవుడు చూసుకుంటాడులే అని చెప్తుంటారు. నోరెరగిన పసిబిడ్డలు, 3 పిల్లలు ఉన్నారు, కాలు లేని నా భర్తను విడిచిపెట్టి కూడా ఏ ఊరైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లాకైనా పిలిచారంటే నా దేవుని పని కంటే ఎక్కువ కాదని చెప్పేసి విడిచిపెట్టి వెళ్తాను. ఆ పిల్లల విషయంలో ఆయనే బాధ్యత తీసుకొని మరి ఎంతగానో మా కుటుంబము దేవునిలో సాగుతూ ఉంటుంది. మరి మా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, మేమందరం కూడా దేవుని కొరకు పనిచేయాలి. ఎందుకంటే 4 జంటలు ఉన్నాం మేము, 2 కొడుకులు, 2 కోడళ్ళు, కూతురు, అల్లుడు, మేము, మా 2 భార్య భర్తలు, 4 వైపులు వెళ్ళి నలుదిశలా ఉన్నటువంటి ప్రజలను దేవుని కొరకు పోగు చేయాలన్నది నా ఆశ. ఆశ తీరే అంత కొరకు మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ దేవా, నీకు వందనాలు. సర్వసృష్టికి ఆది సంభూతుడా, నీకు వందనాలు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువ. నువ్వు మాట్లాడే దేవుడు, సంచారం చేసే దేవుడు, చూచుచున్న దేవుడు ప్రభువ. అయ్యా నాయన, నా తండ్రి నా మాటలు కాదు కానీ మీ మాటలుగా తెలియచేసినప్పుడు వినిచున్నటువంటి వారిలో ప్రభువ ప్రయోజనకరంగా మేలుకరంగా ఉండినట్లుగా, అయ్యా వారి సమస్యలకు కూడా పరిష్కారం దొరికినట్లుగా, ఎన్నో సమస్యల్లో నుంచి నన్ను రూపుదిద్ది ప్రభువ, నీ కొరకు నిలబెట్టుకొని వాడుకుంటున్న దేవుడు కనుక అందును బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది, వింటే మేలు పొందుతారు ప్రభువ. వినని మూర్ఖులు చాలామంది ఉన్నారు ప్రభువ, ఎన్నో పనికిరాని మాటలు వింటారు కానీ పనికొచ్చే మీ మాటలు వినడానికి ఇష్టపడరు ప్రభువ. అయ్యా విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినటి వల్ల విశ్వాసం కలుగుతుందని అయ్యా నా తండ్రి మీరు తెలియచేసిన విధంగా ప్రతి ఒక్కరిలో చక్కటి విశ్వాసాన్ని కలిగించి ఆత్మీయ మేలు పొందుకొని నీకు ఇష్టలుగా నీ నామ ఘనత కొరకు బ్రతుకు దినములన్నిటి కృపాక్షమాల మీ వెంట నేను మేము నడవాలని ఆశపడుతున్నాం. అందును బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రార్థనకి జవాబుదా ఇచ్చే మనసేపాటు బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.